తెలుగుదేశం పార్టీ విజయ యాత్ర చేయబోతున్నామన్నటువంటిది మొన్ననే చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు దాంతో అప్పుడు జరిగినటువంటి ప్రచారం స్వయంగా చంద్రబాబు గారే మళ్ళీ పాదయాత్రకి వెళ్ళబోతున్నారు అన్నటువంటిది గతంలో తెలంగాణ ఉద్యమం టైంలో ఆయన చేసినటువంటి పాదయాత్ర రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో ఉపయోగపడకపోయినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉపయోగపడింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రావడానికి కారణమైంది అంతకుముందు రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ద్వారా పవర్లోకి వచ్చారు అయితే రెండు వేల నాలుగుకు ముందు ఆయన పాదయాత్ర చేశారు రెండు వేల తొమ్మిది అప్పుడు పాదయాత్ర ఏం చేయలేదు కంటిన్యూ గెలుచుకొచ్చారు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో చేశారు గెలిచారు రెండు వేల పంతొమ్మిదికి లోపేమో జగన్ చేశారు ఆయన గెలిచారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు చేస్తారన్నటువంటి ప్రచారం అయితే జరిగింది కాకపోతే బాబుగారి బదులు లోకేషే పాదయాత్ర చేస్తారన్నటువంటి మాట తాజాగా వినబడుతోంది దానికి ఒక సిస్టమేటిక్గా వెళ్ళేటట్టు దాదాపు రెండు సంవత్సరాలకి తగినటువంటి ప్లానింగ్తో ముందుకు వెళ్తారన్నటువంటి మాట బలంగా వినబడుతుంది అదే విజయ యాత్ర కింద అన్నటువంటిది అంటే ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ సాగేలా పాదయాత్రకి రూట్ మ్యాప్ తయారు చేసేందుకు కసరత్తు జరుగుతోంది తెలుగుదేశం శ్రేణులలో ఉత్సాహాన్ని నింపడం ఒకటి ఆ మధ్యకాలంలో వరుసగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ వీడే పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో ఈ రఘురామకృష్ణన్ రాజు అటాక్ బిగిన్ చేసిన తర్వాత ఆ వలసలు ఆగినాయి అంటే వైసీపీలో కూడా అసంతృప్తి ఉంది మనం అటు వెళ్ళి సాధించేది ఏంటి అన్నటువంటి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఆ స్పీడ్ తగ్గిపోతున్న దశలో మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పుడైతే వలసల రావు ఇప్పటికి ఇప్పుడైతే రావు ఎందుకంటే అప్పుడంటే ప్రభుత్వ వ్యతిరేకతే లేదన్నటువంటి ఫీలింగ్తో వచ్చారు ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కూడా ప్రారంభమైందన్నటువంటి ఉద్దేశంతో వలసలైతే రావు కానీ కేడర్లో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని తెలుగుదేశం క్యాష్ చేసుకోగలుగుతుందా లేదా అన్నటువంటి అపనమ్మకాన్ని లేదా నమ్మకాన్ని సరిచేసేటువంటి క్రమంలో ఒక పెద్ద యజ్ఞం ప్రారంభించినట్టుగా ఉంటుంది కాబట్టి ఒకటి ఉత్తేజం కలిగించడం రెండోది పబ్లిక్లో ఇన్కంబెన్సీని ట్రాక్ చేసుకునేటువంటి ధోరణి ఈ రెండు కాన్సెప్టుల మీదన పాదయాత్రకు రెడీ అవుతున్నారన్నటువంటి మాట వినబడుతుంది ఏం చేస్తారో చూద్దాం